విషయం ఏంటంటే ఉదయం తిల్లి చాలా అంటే చాలా రొటీన్ అయిపోయింది నా డైలీ వ్లాగ్ అయితే ఈరోజు, అందుకని ఏమీ రికార్డ్ చేయలేదు. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సరే, ఈరోజు అయితే మండే, బ్లాగ్ ఉగాది రోజు వస్తుంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్పడం జరిగింది. సరే, హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ భద్ర, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ మన డైలీ వ్లాగ్ చూద్దాం. ఈవినింగ్ వరకు ఎక్కడెక్కడ ఏం లేదు. ఇంకోటి నిన్న అయితే పోల్ పెట్టినా కదా, కంప్లీట్ ఆపోజిట్ అయిందనమాట. ఏ పోల్ పెట్టినా మన ఐపీఎల్ గురించి ఏమైతే చూద్దాం, నైట్ వరకు అది చెప్తా కదా. సరే, టైం వచ్చేసి 8 అవుతుంది ఎగ్జాక్ట్గా. కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సరే, బ్లాగ్ అయితే ఎన్ని వరకు చూడండి, కంపల్సరీ నచ్చుతుంది, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. సరే, ఎన్ని వరకు అయితే ఖచ్చితంగా చూడండి అనమాట. విషయం ఏంటంటే ఉదయం తిల్లి చాలా అంటే చాలా రొటీన్గా అయిపోయింది నా డైలీ వ్లాగ్ అయితే ఈరోజు, అందుకని ఏమీ రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే నేను ఇంట్లో ఒకటి మేకింగ్ అయితే అవుతుంది. ఏదంటే మన శాబ్దానాలు, చాలామందికి ఐడియా ఉండొచ్చు, చాలామందికి ఐడియా లేకపోవచ్చు. ఒకరిద్దరిని అడిగి నాన్న తెలిసిన వాళ్ళని కూడా ఎట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను అడగడం జరిగింది. దీనిలోని నాకు తెలిసి సబ్బు బియ్యం అని కూడా అంటారేమో, పర్టికులర్ ఐడియా లేదు. సారీ. సరే, ఏ విధంగా మేకింగ్ చేయాలి, ఏ విధంగా రెడీ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇది నేను అంటే ఒక్కొక్కది ఉన్నప్పుడు తింటాము, ఉపవాసం ఉన్నప్పుడు. చాలామంది ఉప్మా తింటారు అని అంటే వాళ్ళకు అవును అని చెప్తాం అనమాట. అసలు తినే మాత్రం శాబ్దానా, అది ఏ విధంగా రెడీ అయ్యాలని చెప్తున్నాను క్లియర్గా వినండి. ఇవి కూడా ఈ బ్లాగ్ని కల్పిస్తాయి, ఎందుకంటే సపరేట్ బ్లాగ్ తీయడం అనుకున్నా, బట్ డైలీ బ్లాగ్ అయితే ఏమి చేయలేదు ఈరోజు. అయితే డైలీ బ్లాగ్లో వస్తుంది అనమాట. పల్లీలు అయితే కొంచెం వేడి చేసుకోవాలన్నమాట, ఇక్కడ ఇలా పెట్టుకొని. ఓకే, ఇవే శాబ్దానాలు. దీని దాదాపు ఒక 1 అవర్ అయితే నీళ్ళలో నానబెట్టుకోవాలి. సేమ్ మన రైస్ ఏ విధంగా నానబెట్టుకుంటామో అదేవిధంగా వాటర్ అయితే తీసేయాలన్నమాట. పానీ కాడ చూడదు ఏమంది, వాటర్ మొత్తం తీసేయాలి. శాబ్దాన్ అంటే అందరికీ ఐడియా ఉండొచ్చు, ఒక స్వీట్ ఓన్లీ స్వీట్ మాత్రమే తయారు చేస్తారని చెప్పి అన్నారన్నమాట. ఒక చిన్న ఉగ్రాణి టైప్ అయితే తయారు చేసినాం. ఐడియా ఉంటే ఓకే, లేదంటే చూడండి. ఫ్రెండ్స్, మనం ఒక 4 ఐటెం అయితే తీసుకోవాలి. ఆలుగడ్డ, టమాటాలు, కరివేపాకు, మిరపకాయలు ఇవి అయితే కట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఫ్రెండ్స్, మిరపకాయలు కొంచెం లైట్గా నూనె వేసి బాణలా వేయించాలి. ఇందాక మనమైతే పల్లీలు వేయించుకున్నాం కదా, పెట్టేసి మిక్సీకి అయితే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిరపకాయలు అలాగే వేసుకోవాలన్నమాట. ఒక బగాండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆలు అయితే వేసుకోవాలన్నమాట. ఆలుగడ్డలు, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు, ఆలుగడ్డ ఆయిల్లో. ఇప్పుడు ఆలుగడ్డ, కరివేపాకు ఉంది కదా, కొంచెం ఫ్రై టైప్ అయిన తర్వాత కొంచెం వేడైన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. అది కూడా సేమ్ కలుపుకోవాలి. ఇంకా మూత అయితే పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్న మిరపకాయల పేస్ట్ అనమాట, ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మొత్తం ఇది ఏ విధంగా కావాలంటే మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము, మళ్ళీ కలుపుకోవాలి. తక్కువలో తక్కువ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తానికి శాబ్దాన అయితే కలుపుకోవాలి, అంటే ఒక 1 అవర్ నానబెట్టిన శాబ్దాన. వాటర్ మొత్తం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఉట్టి ఉన్న శాబ్దాన కలుపుకుంటున్నాము. ఓకే, మొత్తం కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా. ఇంకోటి సేమ్ మనకు చిత్రాన్నం టైపే అనిపిస్తుంది కొద్ది వరకు. ఈ టైప్ అయితే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరైతే కంపల్సరీ. ఇక్కడ మనం చూసుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ అయినట్టు కొడుతుంది, కానీ మనం ఇంకా పల్లెపొడి అయితే వేసుకోలేదు కదా, అది వేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్కు పల్లెపొడి అయితే కలుపుకోవాలి. ఇక మనం ఇందాక మిక్సీకి వేసుకున్న పల్లెపొడి సేమ్ మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇంకా ఇందాక కొంచెం ఆయిల్ కనిపిస్తుంది మనకు, ఇప్పుడైతే ఆయిల్ అయితే ఏం లేదు. కొంచెం వరకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందంట. ఇదైతే ఉప్పు కొంచెం తక్కువ ఉంటే లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే శాబ్దాన రెడీ అయిపోయింది. ఆల్రెడీ మేమే చేసినాం కాబట్టి, మాకు అలవాటు కాబట్టి తినే టేస్ట్ అయితే బాగుందని చెప్తాను నేను. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై అయితే చేయండి.
ఒకసారి క్లియర్గా చూడండి అన్నమాట వీడియో మొత్తాన్ని, ఎందుకంటే ఏ విధంగా తయారు చేసినాం అనేది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే చూడండి అన్ని ఒకసారి ట్రై అయితే చేయని ఇంట్లో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సూపర్ ఉంది, ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను నేనైతే, ఒకసారి చేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు ఉంది, ఓకే ఒకసారి చేసుకుని బాగుంటుంది. సరే ఒక ఐపీఎల్ గురించి ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తా, టైం అయితే ఇది వాళ్ళ టైం పర్టికులర్ తెలియదు, 9 అయితే ఉండొచ్చు, తినేసి టైం చూసి ఒకసారి ఐపీఎల్ గురించి అయితే ఇంటిమేషన్ ఇస్తాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 11:42, స్లో ఎందుకు మాట్లాడుతుంటే అందరు పడుకున్నారనమాట. సరే పీబీకేఎస్ అయితే విన్ అయినరు, ఎన్ని రన్ అంటే 4 రన్లతో వీళ్ళు అయితే విన్ అయిన అనమాట. సరే ఐపీఎల్ అయితే ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ మీద అంటే రాయల్స్ మీద. సరే పంజాబ్ కింగ్స్ ఈరోజు అయితే విన్ అయినరు. సరే అందరు పడుకున్నారు, డిస్టర్బ్ అయింది. సరే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే కలుద్దాం రేపటి వాళ్ళు, గుడ్ నైట్. ఈ టైం వరకు వెయిట్ చేసి చెప్తున్నా, వీడియో అంతా కంపల్సరీ లైక్ చేయండి, రేపటి వాళ్ళు కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.